సార్, మీ పేరు ఏంటండి? ప్రదీప్ కుమార్. ప్రదీప్ గారు, నిన్నగా మనం చూసాం, మనం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగలేదు అంటారు, రాక్షస పాలన నడుస్తున్నారు, ఆ మాట వస్తుంది. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి హత్యలు, అత్యాచారాల గురించి ఆయన మాట్లాడాల. ప్రభుత్వం చాలా వరకు ప్రతిదాన్ని ఖండిస్తూనే ఉంది, దాని తగ్గ శిక్ష విధానాలనే ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉంది. ప్రభుత్వ పనితీరు గురించి వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఒకటే ఒక ప్రమాదం, ఒకటే ఒక హెచ్చరిక. ఏదైనా మనం చేయాలనుకుంటే ఎదుటి వాళ్ళు విమర్శించడం కన్నా కూడా పని చేయడం మొదలు పెట్టాలి. మొదలు పెట్టింది ఆంధ్రుల రాజధాని నిర్మాణం, పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం మొత్తం దొంగల పాలైపోయింది గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మొత్తం కొల్లగొట్టారు, సిమెంటు, ఐరన్, ఇసుక, డస్టు, కంకర, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని దోచేశారు. మధ్యలో డివైడర్లు మిగిల్చి రోడ్డును మొత్తం కొల్లగొట్టారు. ఒక లారీ కంకర కొనాలన్నా, ఒక లారీ తారు కొనాలన్నా 100,000 రూపాయలు అయింది. అదే 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకి దారాదత్తం చేశారు. కోట్ల రూపాయల భూములు, పొలాలు కొన్నారు. వాళ్ళ గురించి మాట్లాడరా, మన వైపు వాళ్ళుంటే మీకు ఓకేనా? మరి హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టారు, ఋషికొండలో కట్టారు, వాటి గురించి మాట్లాడేప్పుడు మీకు గలం ఏమైంది? ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. మాట్లాడితే సరినట్టు కాదు, సరిపోయినట్టు కాదు, చక్కటి వివరణ కావాలా? అధినాయకులు ఈ రోజున ఈ రాజ్యానికి రామరాజ్యం అని పిలవచ్చు. ఇద్దరు రాములు బాణాలు సంధించి రెడీగా ఉన్నారు ప్రజా పరిపాలన కోసం. న్యాయ పరిపాలన చేయటం కానీ, నిష్పక్షపాతమైన పరిపాలన చేయడానికి కానీ వెనకాడనటువంటి ప్రభుత్వం ఇది. ఎవరు తప్పు చేసినా, సొంతకి సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా దండించేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కలిగిన ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం. మరొకసారి హెచ్చరిక ప్రభుత్వం తరఫు నుంచి, చాలా జాగ్రత్తగా పనితీరుని గమనించండి. పని చేసి ఉంటే మీకే ఇచ్చేవారు అవకాశం, పని చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. పని చేస్తున్న వాళ్ళని పేరు పెట్టి విమర్శించాల్సిన అవసరం లేదు. అవసరమైతే సపోర్ట్ చేయండి, లేకపోతే గమ్మున ఉండండి. అంతేగాని ఊరికే విమర్శలు చేయొద్దు. మీ వాళ్ళు ఏం చేశారు, ఎంతమంది డెడ్ బాడీలు హోమ్ డెలివరీ చేశారు, పరిశీలన చేసుకోండి. మనం వైట్ కాలర్ రైతం కాదు, క్లీన్ స్వీప్గా ఉండాలి. తెల్ల పౌరులా ఉండగలిగితేనే పరిపాలన. కానీ ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్తా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. ఆ అప్పులు ఇప్పుడు ఇంకా అంతవరకు అనుకుంటున్నాం, ఇంకెక్కడ ఏమి అప్పులు ఉండవు అనే విషయం కూడా తెలియదు ప్రస్తుతానికి. అవన్నీ బయటకు తీయాలి. అదేవిధంగా ఈయన గారు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారు, ప్రజల్లో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆ అప్పులు తీర్చుకుంటూ ఇది ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చేయగలరు అనుకుంటున్నారు? సామాన్యులకి పథకాలు ఇవ్వాలన్నా, పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకురావాలన్నా ఒక పెద్దన్నయ్య పాత్ర పోషించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్. ఇది అందరికీ, అన్ని వర్ణాలకి, అన్ని వర్గాలకి అందుబాటులో ఉంటుందని, ప్రజాస్వామ్య పాలన నిష్పక్షపాతంగా మనకు కనిపిస్తుందని. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎన్ని అప్పులు చేస్తే చేశారు, దాన్ని సరిదిద్దుకునే బాధ్యత సరిదిద్ది రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులను తీసుకొచ్చి, మంచి కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఉపాధి అవకాశాలు, పెద్ద పరిశ్రమలు, ఉపాధికి మన రాష్ట్ర యువతకి ఎంతో తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం.